నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తికి గుంపులు గుంపులుగా జనం తిరగడమే, వైరస్ కంటే నిర్లక్ష్యమే నిజమైన ప్రమాదమని వైద్య నిపుణుల హెచ్చరిక. రానున్న రోజులలో రైతులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. తొర్రేడు గ్రామంలో ఘనంగా పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం. ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవల కోసం సిబ్బందిని, సౌకర్యాలను పెంచాలని సిపిఎం డిమాండ్. బాధితులకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని రాజమండ్రిలో నిరసన. కరోనా ధాటికి ప్రజా ఆరోగ్యం క్షీణించి పలువురు వైద్య సేవలు సకాలంలో అందక విలవల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తాజా కేసులతో భారత్లో కరోనా కేసులు 14,35,453 పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటు చేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771 చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 485,114 యాక్టివ్ కేసులుండగా వ్యాధి నుంచి 9,17,568 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 375,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,06,803 కరోనా పరీక్షలు నిర్వహించారని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. మరోవైపు కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరీక్షలు కీలక దశకు చేరాయి. మోడర్నా వ్యాక్సిన్ అభివృద్ధికి అమెరికా 7,500 కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు విస్తరిస్తున్నప్పటికీ మరోవైపు కరోనాను ఓడిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోనే కరోనాను ఓడించిన వారి సంఖ్య 1,00,000 దాటింది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఇది ఉపశమనం కలిగించే అంశంగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కరోనా నుంచి దాదాపు 200,000 మంది బాధితులు కోలుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకునే వారి రేటు సంక్రమణ మరణాల రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. సంక్రమణ రేటు 10.5%, మరణాల రేటు 5.6% ఉండగా వ్యాధి నుంచి కోలుకునేవారు 13% ఉన్నారు. గడిచిన 8 నెలల్లో ప్రపంచంలో 1,62,00,000 మందికి కరోనా వైరస్ సోకింది. 649,884 మంది మృతి చెందగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,00,000గా ఉంది. భారతదేశంలో కరోనా రికవరీ రేటు 63.5% ఉంది. భారత్లో కరోనా కేసుల్లో టాప్10లో ఉన్న రాష్ట్రాల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 375,799 కేసులతో మహారాష్ట్ర దేశంలో కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉండగా 213,723 కేసులతో తమిళనాడు రెండో స్థానానికి వచ్చింది. 130,606 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా 96,298 కేసులతో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి వచ్చింది. ఇక కర్ణాటకలో 96,041 కేసులు, యూపీలో 66,988 కేసులు, పశ్చిమ బెంగాల్లో 58,718 కేసులు, గుజరాత్లో 55,222 కేసులు, తెలంగాణలో 54,059 కేసులు, బీహార్లో 39,176 కేసులు ఉన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు పలు దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరీక్షలు కీలక దశకు చేరాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కోట్లాది అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రరాజ్యం భారీ కసరత్తు చేపట్టింది. మోడర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్కు భారీగా నిధులు సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. మానవులపై వ్యాక్సిన్ తుదిదశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవడంతో
7,500 కోట్ల రూపాయల వరకు ఈ వ్యాక్సిన్పై అమెరికా ప్రభుత్వం వెచ్చించనుందని మోడర్నా బయోటెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. దీంతో 2 విడతలుగా ఈ వ్యాక్సిన్కు అమెరికా 7,500 కోట్ల రూపాయలు సమకూర్చినట్లయింది. గతంలో 483 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆ నిధులను రెట్టింపు చేయడంతో మొత్తం పెట్టుబడులు 7,500 కోట్లకు చేరాయి. తమ వ్యాక్సిన్ 3వ దశ పరీక్షలకు ప్రభుత్వంతో కలిసి 30,000 మంది వాలంటీర్లపై నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో అదనపు నిధులు ఉపకరిస్తాయని మోడర్నా తెలిపింది. గతంలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో వ్యాక్సిన్ వాలంటీర్లపై కరోనా వైరస్ యాంటీబాడీలను ప్రేరేపించినట్లు వెల్లడైంది. వారిలో ఈ వైరస్ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినట్లు తేలింది. ఇక సోమవారం నుంచి ప్రారంభమైన తుదిదశ పరీక్షలో 30,000 మందిలో 15,000 మందికి వ్యాక్సిన్ 100 మైక్రోగ్రామ్ డోస్ ఇవ్వనుండగా మిగిలిన వారికి ప్లాసెబో ఇస్తారు. కోవిడ్-19తో అమెరికా తీవ్రంగా ప్రభావితమవడంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబుల్లో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుకి 700 రూపాయలు మించి వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని బీఆర్డీఎల్ పరీక్షకు పంపితే 2,800 మించి వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి ల్యాబ్ పరీక్షలో ఐసీఎంఆర్ లాగిన్ డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఏఎన్ఏబిహెచ్ ఆసుపత్రులు, ఏఎన్ఏబిఎల్ ల్యాబ్లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వస్తే భయపడనక్కర్లేదు, కానీ నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం. అసలు కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడితే ఇంకా మంచిది కదా. అవసరం లేనిదే ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలి. ఫంక్షన్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లాలంటే ముక్కు నోరు కవర్ అయ్యేలా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలి. ఒకవేళ కరోనా సోకిన పక్షంలో వారం 10 రోజుల పాటు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండిపోయి మంచి ఆహారం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకుంటే చాలు, కోలుకుంటారు. వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తే ఇంకా మంచిది. ఇలా లక్షలాది మంది ఇప్పటికే కోలుకున్నారు, కానీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు యథేచ్ఛగా తిరిగేయడం, అందరితో కలిసిపోవడం, కొంతమంది రోగ లక్షణాలున్నా భయంతో దాచేసుకోవడం వలన ప్రమాదం ముంచుకొస్తోంది, వ్యాప్తి పెరిగిపోతోంది. ఇక మనకు కరోనా రాదులే అని ఇష్టం వచ్చినట్లు రోడ్లు పట్టుకు తిరిగేసిన వాళ్లకు కరోనా సోకితే అప్పుడు భయంతో వణికిపోతున్నారు. వాళ్ల కుటుంబాల్లో వచ్చే ఆందోళన చెప్పనలివి కాదు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అందుకే ముందే మేల్కొందాం, కరోనా కట్టడికి కృషి చేద్దాం, మనం మన కుటుంబాల్ని కాపాడుకుందాం, తద్వారా దేశాన్ని కాపాడుకుందాం. ఎవరికి వాళ్లే ఇలా ప్రతిజ్ఞ చేస్తే కరోనా కట్టడి అవుతుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగానే ఉందాం. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందించాలని ఎంతో నిబద్ధతో కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సేవల్లో ఎలాంటి వివక్షత ఉండరాదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో చెబుతున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భార్యకు అకస్మాత్తుగా శ్వాస అందక ఇబ్బంది పడుతున్నది, నరకయాతన అనుభవిస్తోంది. ఆ పోలీసు ఉద్యోగి తన భార్యను భుజాలపై వేసుకుని
ఇరుగుపొరుగు వారి సాయంతో దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆసుపత్రి సిబ్బంది లోపలికి కూడా రానియలేదు. ఆసుపత్రి బయట గేటు వద్ద తన భార్యను కూర్చోబెట్టి అంబులెన్స్ కోసం వేచి చూడసాగాడు. సమయానికి అది రాలేదు. మరే ఇతర వాహనాలు కూడా ఎక్కించుకోలేదు. చివరకు తన స్నేహితుని ఆటో సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఈలోగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ స్పందించారు. ఆరోగ్య శాఖ రెవెన్యూ విభాగం బృందాలను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు ఆమెకు వైద్యం అందింది. సమస్య నుంచి ఆమె ఉపశమనం పొందారు. గండం గట్టెక్కింది. గ్యాస్ సమస్య వల్ల ఆమెకు శ్వాస ఆడక ఇబ్బందికి గురయ్యారని చివరకు వైద్యులు తేల్చారు. పోలీసు ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఇది. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో కుమార్ స్కూల్ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ వందేళ్లు దాటిన ఓ వృద్ధురాలు మనోధైర్యంతో ఆ మహమ్మారిని జయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ కోవిడ్ ఆసుపత్రి నుంచి కోలుకుని శనివారం ఇంటికి చేరుకున్నారు. మనోనిబ్బరంతో వైద్యానికి సహకరించిన ఆమెకు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ పాదాభివందనం చేసి మరీ డిశ్చార్జ్ చేశారు. అంతేకాదు, 101 సంవత్సరాల శతాధిక వృద్ధురాలు కరోనాను జయించారని జయజయ ధ్వానాలు చేస్తూ అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో సీన్ రివర్స్లో ఉంది. 60 ఏళ్లు దాటిన వారిని ఆసుపత్రిలో కానీ క్వారంటైన్లు కానీ తరలించే యోచన లేదని చెప్పేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ అని అంటున్నారు. అదే 80 సంవత్సరాల వారినైతే ఆసుపత్రి మెట్లు కూడా ఎక్కనిచ్చే పరిస్థితి లేదు. కరోనా కాకపోయినా సరే వైద్య సేవలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేయని దుస్థితి నెలకొంది. తిరుపతిలో 101 సంవత్సరాల వృద్ధురాలికి వైద్య సేవలు అందిస్తే కోలుకున్నప్పుడు రాజమండ్రిలో 70 సంవత్సరాల వారు 80 సంవత్సరాల వారు ఎందుకు కోలుకోరు? ఎక్కడుంది లోపం? పర్యవేక్షణ అధికారులదా, లేక నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులదా, ఈ అచేతన వ్యవస్థదా? రాష్ట్రంలోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ రాజమహేంద్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని నిరసన తెలియజేసే పరిస్థితి రాజమండ్రిలో నెలకొంది. నందన్ గణరాజు సెంటర్ దగ్గర సిపిఎం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అతి దారుణంగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు సరిగా అందక నిస్సహాయంగా రోగులు చనిపోతున్నారని తెలియజేశారు. రోగులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇది మరింత మందికి వ్యాధి సోకడానికి కారణమవుతోందని, ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఏ చిన్న రోగమైనా వైద్య సహాయం అందించాలని, అవసరమైతే హాస్పిటల్లో చేర్చుకోవాలని, వైద్యులను వైద్యేతర సిబ్బందిని పెంచాలని, క్వారంటైన్ కేంద్రాల్లోనూ రోగులకు సరైన ఆహారం అందించాలని, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నా ఫలితాల్లో జాప్యం జరగకుండా చూడాలని, తొందరగా పరీక్ష ఫలితాలను తెలియజేసి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని, డాక్టర్లు ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని, కరోనా పరీక్ష ఫలితాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించిన పాజిటివ్ వచ్చిన వారికి తక్షణం వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు ఇతర సిబ్బందికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, కార్మిక చట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పోలిని వెంకటేశ్వరరావు, బి రాజులోవా, ఐ సుబ్రహ్మణ్యం, బి పూర్ణిమారాజు, రాంబాబు, ఎం శ్రీనివాసరావు, సాసుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాటలు కాదు, చేతల్లో రోగులందరికీ కూడా, సామాన్య రోగులకు కూడా వైద్యం అందకుండా చనిపోయిన పరిస్థితి కూడా వస్తుంది. ఇటువంటి వాటిని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని. తొర్రేళ్ళు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రారంభించారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం. రైతన్నల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వం ఇది. ఈ నేపథ్యంలోనే పొగాకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మార్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తొర్రోడు గ్రామంలో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇదన్నారు. రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు బకాయిల చెల్లింపు వంటి విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టారని విశ్లేషించారు. ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది? ఆల్రెడీ మనం ఇరిగేషన్ శాఖ అధికారుల్ని, వ్యవసాయ శాఖ అధికారుల్ని వాళ్ళందరినీ కూడా అడిగాం, ఏ రకంగా చేస్తే అంటే బోట్ మనం అప్పులు ఉన్నాయి బ్యాంకుల్లో, లేకపోతే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తూ విడిచిపెట్టే పరిస్థితి లేదు అనేటువంటిది ఒక కారణం అయి ఉండదు సార్. అంటే వాటర్ తాలూకా అంటే నీటి తాలూకా లభ్యత కోసం ఏదైనా ఎక్కడైనా సమస్యలు పరిష్కారం అయితే కనుక, మనం క్రాప్ మార్చచ్చు అనేటువంటిది ఉంటే కనుక, దాని మీద రైతుల నుంచి కూడా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది అనేటువంటి కూడా చెప్పమని చెప్పి కూడా గతంలో అడిగాను. నేను మళ్ళీ ఇంకొకసారి కూడా అడుగుతాను. మనం ఇప్పటికైతే మన కోనవరం రాపాక రైలుకి సంబంధించి ప్రభుత్వానికి మళ్ళీ పెట్టి ఇవన్నీ గ్రాంట్లు వచ్చి ఇవన్నీ లేట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే కొంతమేరకు మనమే జేబుల్లోంచి కాస్త 4 రూపాయలు డబ్బులు తీసి ఇప్పుడు 4 మిషన్లు పెట్టి మనం చేయగలిగినటువంటి పని, కొంత సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం చేయగలిగినటువంటి పని మనం చేసాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా క్రాప్ మార్చుకుని వేరే క్రాప్లోకి రాగలుగుతాం అనేటువంటిది కూడా మీరు చెప్తే, ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున 8 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా తీసుకొచ్చి పనిచేయాలి. వెలమ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి నగరానికి చెందిన వారికి ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజమహేంద్రవరం నుండి ఎంపిక చేయాలని వెలమ యువత సంక్షేమ సంఘం నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఉప ముఖ్యమంత్రి పదవిని ధర్మాన కృష్ణదాస్కి ఇవ్వడం సమర్థతకి గుర్తింపుగా వారు పేర్కొన్నారు. రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించడంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక 12వ వార్డులోని పార్కు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెలమ యువత సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం రాజమహేంద్రం నగర అధ్యక్షులు, అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య నగర కమిటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మారుపురెడ్డి రామకృష్ణులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొయ్యన పెద్దిరాజు, గొర్రెపాటి చినబాబు, కొల్లి దీపు, చొక్కాకుల శ్రీనుబాబు, పాటూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధర్మాన కృష్ణదాస్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కనుక జగన్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక నందం గనిరాజు జంక్షన్ వద్ద మాజీ రాష్ట్రపతి, దివంగత నేత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. విగ్రహ స్థాపకుడు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఫౌండర్ యాంకర్ చోటు ఆధ్వర్యంలో పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి అబ్దుల్ కలాం అందించిన సేవలు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంతం కొండలరావు, వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, ఆదిత్య విద్యాసంస్థల ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగేశ్వరరావు తదితరులు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలాం భారతదేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాకీ షరాఫ్, తాడేపల్లి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వర్తిస్తామన్నటువంటి చోటు
కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఈ చక్కటి కార్యక్రమం చేయడం ఇటువంటి మహనీయుల్ని స్మరించుకునేటటువంటి అవకాశం రాజమండ్రి ప్రజలకి మరి ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని. రాజకీయ లబ్ధి కోసం కొందరు పాకులాడుతున్నారని మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మునికోడలో జరిగిన శిరోముండనం వ్యవహారాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు మండిపడ్డారు. మాదిగలను అవమానించడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న ఆనంద్ రోటరీ హాల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కిషోర్ బాబు మాట్లాడుతూ తన ఉనికి కాపాడుకునేందుకు దళితులను తక్కువ చేసి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం స్పందించని విధంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద వెళ్లడం సరికాదన్నారు. వర్గీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత 26 సంవత్సరాల నుంచి న్యాయపరమైన ఏబీసీబీ ఉద్యమం చేస్తున్న ఒక్కసారి సానుకూలంగా మాట్లాడలేదన్నారు. సమావేశంలో మాదిగ ఐక్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలగుప్తం దేవానందం, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నేదూరు చినబాబు, జిల్లా నాయకులు రాయ్ సూర్యప్రసాద్, లంకా నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మా దళితుల మీద దాడులు జరగకుండా, అలాగే మా అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరుగుతుంది, ఆ దాడులు జరగకుండా ఒక చట్టం తెచ్చి మా దళితులకు ఎందుకు దాడి జరుగుతుందని వివరంగా చేసి ఒక కమిటీ వేసి దాడి జరిగిన 24 గంటల్లో న్యాయం జరిగే విధంగా చర్య తీసుకోమని మన గవర్నమెంట్ అడుగుతాం. దానికి మీరు అందరూ సిద్ధపడి రావాలని, అంతేగాని వేరే వేరే యాక్టివ్ చేయకుండా దళితుల్ని అఘోరపరిచి తల్లిని కూడా అఘోరపరిచే విధంగా మాట్లాడితే మా ఉద్యమం వేరే ఉంటుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి నగరంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఆహార పంపిణీ కార్యక్రమం యథావిధిగా నేడు కూడా కొనసాగింది. ట్రస్ట్ సభ్యులు సబ్బెళ్ళ రమేష్, మధ్య రామకృష్ణ, పడాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ, ఎస్సీసీఎల్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని, ముఖ్యంగా సీతానగరం శిరోముండన కేసులో పోలీసుల వెనుక ఉన్న వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసి నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టారు. కాసి నవీన్ మాట్లాడుతూ సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగిన శిరోముండనం కేసులో ప్రధానమైన దోషిని అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని, త్వరితగతిన అరెస్ట్ చేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాలకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోరుమెల్లి విజయశేఖర్, మర్రి దుర్గా శ్రీనివాస్, యార్లగడ్డ శేఖర్, ఎస్సీసీఎల్ నాయకులు కడితి జోగారావు, జాలా మదన్, చాపల చిన్నిరాజా తదితరులు పాల్గొన్నారు. దళితుల మీద మరి మీరు అరాచకాలు కానీ చేస్తున్నారో, అన్నీ అరికట్టాలి. లేని పక్షంలో మరి తీవ్రస్థాయిలో మేము ఈ తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నా. వారిని వెంటనే అరెస్ట్ చేసి, అలాగే ఏదైతే మీ కిరణ్ కుమార్ హత్యకు మీ ప్రభుత్వం బాధ్యత వహించి రేపొద్దున జరగబోయే ప్రతి విషయంలో మీరే చర్యలు తీసుకోవాలి. సీసీసీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తికి గుంపులు గుంపులుగా జనం తిరగడమే, వైరస్ కంటే నిర్లక్ష్యమే నిజమైన ప్రమాదమని వైద్య నిపుణుల హెచ్చరిక. రానున్న రోజులలో రైతులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. తొర్రేడు గ్రామంలో ఘనంగా పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం. ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవల కోసం సిబ్బందిని, సౌకర్యాలను పెంచాలని సిపిఎం డిమాండ్. బాధితులకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని రాజమండ్రిలో నిరసన. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రసారమయ్యే సీసీసీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.